లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. శివుడు విష్ణువు ఒకరే కదా, మరి పార్వతీదేవి విష్ణువు సోదరి అయింది, మరి విష్ణువే శివుడు కదా, అప్పుడు భార్య అవుతుంది, ఇది ఎలా? శివుడు మల్లికార్జునుడు అయితే పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. శివుడు ఏ రూపం తీసుకుంటే తదనుగుణమైన రూపంతో ఆదిశక్తి కూడా అనుసరిస్తుంది. విష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తే లక్ష్మీదేవి సీతమ్మగా వచ్చింది. నారాయణుడు అవతరించినప్పుడు రమాదేవి కూడా అవతరిస్తుంది. మరి అదే నారాయణుడు శివుడి రూపం ధరిస్తే అమ్మ పార్వతిగా ఎందుకు రాదు? మరోలా చెప్పాలంటే శివుడు విష్ణువు రూపం ధరిస్తే ఆదిశక్తి కమలాలయ అవుతుంది. నిజానికి లక్ష్మి శ్రీహరి కూడా వేరు కాదు, వారిద్దరూ కూడా ఒకటే. అలాగే పార్వతి పరమేశ్వరుడు కూడా వేరు కాదు, వారిరువురూ ఒక్కరే. శివకేశవులకే కాక పార్వతి అమ్మవారు శ్రీహరికి కూడా ఆభేదాన్నే చెప్తారు. అంటే అన్ని రూపాల లీలా వినోదం ఒక్క పరమాత్మదే అని చెప్పటం దాని తాత్పర్యం. లోక కళ్యాణార్థం, భక్త రక్షణార్థం అనేక రూపాలు ధరిస్తారు. గౌరీ హరి ఒక్కరే అయినప్పుడు అన్నాచెల్లెలుగా ఉంటే మనకి అభ్యంతరం ఏముంటుంది? ప్రతి బంధానికి వారే ఉదాహరణగా ఉండి బంధాలు ఎలా ఉండాలో చెప్పటానికి కావచ్చు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.